ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఉన్నాం. మండపేట కలవపు సెంటర్ ఇది మీరు చూడొచ్చు. ఒక రకంగా ఇది చాలా పెద్ద సెంటర్. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. నిత్యం కొన్ని వందలాది వెహికల్స్ టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి కొన్ని వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం మీరు చూస్తే చాలా నిర్మానుషంగా ఉంది. పోలీసులు కూడా చాలా పగడ్బందీగా లాక్డౌన్ అమలు చేయడానికి అలాగే ప్రజలకు కూడా లాక్డౌన్ సంబంధించి పూర్తి అవగాహన కల్పించే విషయంలో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే మండపేట నియోజకవర్గ పరిధిలో ఈ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కొన్ని రెడ్ జోన్లను ప్రకటించడం ఈ నేపథ్యంలో కొన్ని మండలాలను రెడ్ జోన్గా ప్రకటించిన నేపథ్యంలో మండపేటలో కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు అని చెప్పాలి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ప్రస్తుతం మనం అన్ని జిల్లాలని చూసుకుంటూ వస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మండపేట కలపు సెంటర్ ప్రాంతంలో అయితే మనం ఇక్కడ ఉన్నాం. చాలా ప్రజలకి అవగాహన కల్పించే విషయంలో కూడా పోలీసులు ఉదయం నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారని చెప్పాలి. ఈ కలపు సెంటర్ మీరు ఒకసారి సెంటర్ ప్రాంగణాన్ని మొత్తం చూస్తే కనుక 4 రోడ్ల జంక్షన్ అన్నమాట. అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళే వెహికల్స్ కూడా ఇటు నుంచి వెళ్తాయి. అలాగే ఇటు రావులపాలెం వెళ్ళాలన్నా ఒక రకంగా ఈస్ట్ టు వెస్ట్ దాటే ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఒక బోర్డర్గా కూడా ఈ ఏరియా ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ అన్నమాట. ఈ మెయిన్ రోడ్లో ఉంది మొత్తం ఈ వెహికల్. ఈ కోవిడ్-19 నేపథ్యంలో మీరు ఒకసారి చూడొచ్చు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ వెహికల్ పాస్లు ఉన్నాయో లేదో చెక్ చేసి ఎమర్జెన్సీ వెహికల్ పాస్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. ఎమర్జెన్సీ వెహికల్ పాస్ ఉంటేనే వీళ్ళకి అనుమతి కూడా ఇస్తున్నారు వెళ్ళడానికి. లేదంటే వాళ్ళని వెనక్కి పంపించడంలో పోలీసులు ఎటువంటి సందేహం వాళ్ళు ఆలోచించట్లేదు. నిర్మోహమాటంగా వెనక్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం పోలీసులను కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలాగే మండపేటలో ప్రస్తుతం మనం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మనతో. ఇక్కడ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం. రాజగోపాల్ రెడ్డి గారు, అంటే ఒక జోన్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ ప్రజల నుంచి ఎలాంటి సహాయ సహకారాలతోనే లాక్డౌన్ కంప్లీట్ మీ అండర్లో ఉందా? ఖచ్చితంగా మా హ్యాండ్ఓవర్లో ఉంది. మొదటి నుంచి కూడా ఈ మండపేట కానీ అంటే మా పోలీస్ రామచంద్రాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి మండపేట, 2 రామచంద్రాపురం. ఈ రామచంద్రాపురం మున్సిపాలిటీ వచ్చేసి ఒక 49 వేలతో ఉంది. ఈ మండపేట మున్సిపాలిటీ ఒక 60 వేల జనాభాతో ఉంది. అయితే ఇది చాలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, చిన్న టౌను. అయినా కానీ మొదటి నుంచి కూడా లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ మండపేట ప్రజలు మాకు బాగా సహకరిస్తున్నారు. ఇది ఒకే ఒక స్ట్రీట్, ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్. మేము ఒక పికెట్స్, ఒక 3 పికెట్స్ వేసుకొని 24 అవర్స్ రోడ్స్ మీద ఉంటున్నాము. మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాల ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం ప్రజలు వస్తూ ఉన్నారు, ఆ షాప్స్ వరకు అలౌ చేస్తున్నాం. ఇక్కడ మార్కెట్ రద్దీగా ఉందని చెప్పేసి దగ్గరలో ఉన్న జూనియర్ కాలేజీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మార్నింగ్ టైమ్స్లో కొంచెం సోషల్ డిస్టెన్స్ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నాము. మా ప్రజలకు ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు మాస్కులతోనే రావాలని కండిషన్ పెట్టాము. చాలా వరకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాము. ప్రజలకు కూడా భయం ఉంది, కొంచెం పాటిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే లాక్డౌన్ గురించి ఎటువంటి ప్రాబ్లం అయితే మాకు లేదు. ఇంతవరకు మా సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి పాజిటివ్ కేసు లేవు. కొన్ని ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ పర్సన్స్ వచ్చారు, వారిని కూడా మేము టెస్టులకు పంపించాం. వాళ్ళకు కూడా నెగిటివ్ ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా కొద్దిమంది హోమ్ క్వారంటైన్, కొంతమంది బొమ్మూరు క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే మాకు సిచ్యువేషన్కు ప్రజలు సహకరిస్తున్నారు. నిత్యావసరాలకు సంబంధించి ఒక టైం కేటాయించారు, అలాగే దుకాణాలకు సంబంధించి ఒక టైం కేటాయించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఈ టైంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మేము దరిదాపు అంటే ఈ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరవటం కానీ కొద్దిమంది వైలేటర్స్ మోటార్ సైకిల్స్ మీద, కార్ల మీద వచ్చిన వాళ్ళ మీద దరిదాపు 150 ఐపీసీ కేసులు కట్టడం జరిగింది. దరిదాపులో 500 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాక ఒక దరిదాపు ఎంవీ ఫైన్లు, ఒక 10 లక్షల రూపాయల ఎంవీ ఫైన్లు కూడా వైలేటర్స్ మీద బుక్ చేయడం జరిగింది. ఎవరైతే వైలేషన్ ఉందో, వైలేషన్ ఉన్నప్పుడు నిర్మోహమాటంగా ఖచ్చితంగా మేము ఎటువంటి ఎగ్జామ్షన్ చేయడం లేదు, కేసులు బుక్ పెడుతున్నాం. అందులో ముఖ్యంగా ఈ టీ హోటల్స్, కొన్ని నిత్యావసర షాపులలో కొద్దిగా ఎక్కువ రేట్లమైన కేసులు ఉన్నాయి. మేము చెప్పినా కూడా వినకుండా టైం బార్ చేసిన కేసులు ఉన్నాయి. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. దరిదాపు మేము ఇప్పుడు మా సబ్ డివిజన్ పరిధిలో 150 ఐపీసీ కేసులు పెట్టడం జరిగింది 188 కింద.
ఇప్పుడు పోలీస్ అలాగే మున్సిపల్ శాఖ సమన్వయంతో పనిచేయాల్సిన టైం ఇది. ఇప్పుడు అందులోకి మండపేట అంటే ప్రధానంగా మున్సిపాలిటీ కాబట్టి మీకు ఆ శాఖ నుంచి మీకు ఎలాంటి సమన్వయం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు శానిటైజర్ విషయంలో కానీ లేదంటే ప్రజలకి నిత్యావసర సరుకులు అందించే విషయంలో కానీ అన్న ప్రత్యేక స్పెషల్ చర్యలను తీసుకున్నారు? ఖచ్చితంగా చాలా సమన్వయం ఉంది. ఏదైనా మున్సిపల్ కమిషనర్ ఇక్కడ యంగ్స్టర్ ఈజ్ వెరీ యాక్టివ్. మండపేటకు సంబంధించి అక్కడ కూడా రామచంద్రాపురంలో మేము 6 గంటలకు లేచినప్పటి నుంచి 10 గంటల వరకు అంటే మేము కలిసి ఉన్నంత వరకు చాలా వరకు మేము కలిసే పనిచేస్తున్నాం. మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ అంటే రెవెన్యూ వాళ్ళతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము చర్చించుకొని చేస్తున్నాం, కానీ మున్సిపాలిటీ పీపుల్ అయితే మాతోనే ఉంటున్నారు. ఇదే కాక మాకు హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్న ఆయాలు కానీ ఈ విలేజ్ లెవెల్లో కానీ మేము చెప్తూనే రావటము, అక్కడ వాళ్ళకు ఐడెంటిఫై చేయటము, వాళ్ళకు టెస్టులు చేయటము, వాళ్ళను క్వారంటైన్కి చేయటం, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ 10 మండలాల్లో కూడా మెడికల్ ఆఫీసర్స్ ఓన్లీ 5 మినిట్స్ టైం అంతే, చాలా క్యూక్ రెస్పాన్స్ ఉంది. అందరూ కూడా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు, అందరి దగ్గర జవాబు తరుతున్నాం అండి. వాహనదారులు చాలా వరకు అవగాహన ఉంది. ఇప్పుడు మాకు వచ్చిన అంటే ఇక్కడ వరకు ఏమంటే మాకు చాలా వరకు ఈ మండపేట రామచంద్రాపురం మా పోలీస్ సబ్ డివిజన్ పరిధంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. దరిదాపు ఇప్పుడు ప్యాడీ హార్వెస్టింగ్ సీజను, 90% ఆఫ్ ద క్లాస్ అంతా ప్యాడీ. దరిదాపు 160 రైస్ మిల్లులు ఉన్నాయి నా యూనిట్స్లో. వాటిలో 2 షిఫ్ట్లు పనిచేసే కొంతమంది ఉన్నాయి, 3 షిఫ్ట్లు చేసే వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఇవి రైస్ అనేది ముఖ్యం కాబట్టి మాకు కలెక్టర్ గారు కూడా మా ఎస్పీ గారు కూడా వారికి పర్మిషన్ ఉంది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు. తర్వాత మాకు ఈ ప్రైట్ ఫైట్ షాప్కు ఇక్కడ నుంచే చాలా వరకు స్టేట్లో రైస్ పోతూ ఉన్నాయి. ఇవే కాక ఈ ఉప్పుడు బియ్యం కూడా కేరళకు పోతూ ఉన్నాయి, తమిళనాడుకు పోతూ ఉన్నాయి, ఇక్కడ నుంచే పోతూ ఉన్నాయి. కాబట్టి అట్లా ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి, ఆక్వా రంగానికి సంబంధించిన కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. వాటితో మాకు కొంచెము అంటే ఎక్కువ పనిచేయాల్సిన ఉంది. చాలా వరకు వాళ్ళు రోడ్డు మీద కనిపించే సందర్భం ఉంది. మెజారిటీ అయితే లేరు, కానీ ఎవరో 10% వస్తూ ఉన్నారు పిల్లలు. వారికి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ఫైన్లు వేస్తున్నాము, కొద్దిమంది వీటి వెహికల్స్ ఇచ్చేస్తున్నాము. అదే కాక కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళను తీసుకుని పోయి తల్లిదండ్రులను స్టేషన్కి పిలిపిస్తున్నాం. తల్లిదండ్రులను పిలిపించి తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి చెప్పిస్తున్నాం, తల్లిదండ్రులకు మీకు వెహికల్స్ ఇవ్వద్దని అట్లా ఆ విధంగా కూడా చెప్తా ఉన్నాము. ఓవరాల్ అయితే వింటున్నారండి. కేంద్రం ఇచ్చిన 20 తర్వాత దానివల్ల ఏమన్నా కొంచెం పెరిగిందా? మాకు ఎటువంటి ఎగ్జెంప్షన్స్ లేవు, ఎందుకంటే ఇక్కడ మాకు పాజిటివ్ కేసులు లేకపోయినా మా గౌరవ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, ఇది రామచంద్రాపురం మున్సిపాలిటీ, ఇది కూడా రెడ్ జోన్గా చేయటం జరిగింది. రెడ్ జోన్ ఏ కండిషన్స్ ఉన్నాయో ఎవరే కానీ పది తర్వాత బయటకు వచ్చేదానికి లేదు. సాధారణ ప్రజలకు ఎటువంటి సడలింపు లేదు. కేవలము ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పనులు, నరేగా కానీ, కాంట్రాక్ట్ రోడ్ పనులు కానీ, అవి ఇవి తహసీల్దార్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాటికి మేము కమిటీగా తహసీల్దార్ వాళ్ళతో కూర్చొని వాటికి పాసులు ఇచ్చి అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అవి స్టార్ట్ అవుతున్నాయి. అంతవరకే కానీ సాధారణ ప్రజలకు ఎటువంటి సడలింపు లేదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అంటే రెడ్ జోన్ లో ఉన్న కేంద్రం సడలింపులు ఇచ్చినా సరే రెడ్ జోన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో అవి ఇక్కడ వర్తించట్లేదు. కంప్లీట్గా లాక్డౌన్ అయితే పక్కాగా అమలు చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. ప్రధానంగా 3 శాఖలు, మున్సిపాలిటీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే హెల్త్, మొత్తం ఆరోగ్య శాఖ, ఈ 3 శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల మండపేట మున్సిపాలిటీ అలాగే రామచంద్రపురం ఈ 2 మున్సిపాలిటీ జోన్లో కూడా చాలా పకడ్బందీగా లాక్డౌన్ అమలవుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పిడిటివి మండపేట నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.